రాజన్న బడిపాట కార్యక్రమంలో పిల్లలకి అక్షరాభ్యాసం చేయించడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చదువుకునేటువంటి పిల్లలకి ఆర్థిక సహాయం చేయాలి. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్ని ఇప్పుడున్నటువంటి స్కూల్స్ని ఫొటోస్ తీసి 2 సంవత్సరాల్లో వాటిని అత్యాధునికటువంటి సౌకర్యాలు కల్పించి ప్రైవేట్ స్కూల్కి ధీటుగా గవర్నమెంట్ స్కూల్ని కూడా తయారు చేయాలన్నటువంటి సంకల్పంతో పనిచేస్తున్నారు. అమ్మఒడి అని చెప్పి 10th క్లాస్ వరకు చదువుకునేటువంటి పిల్లలకి తల్లులు కనుక పిల్లల్ని స్కూల్కి పంపిస్తే ప్రతి తల్లికి 15,000 రూపాయలు పిల్లల చదువుల కోసం ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి పాదయాత్రలో మాట్లాడడం జరిగింది. దానికి ప్రతి సంవత్సరం జనవరి 26వ తారీఖున ప్రతి తల్లికి స్కూల్కి పంపించేటువంటి తల్లి ప్రతి తల్లికి 15,000 రూపాయలు అందజేస్తానని చెప్పి మాట్లాడడం జరిగింది. మొన్న క్యాబినెట్లో డెసిషన్ కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి తల్లికి కూడా మేము ఒకటే కోరుతున్నాం, మీ పిల్లల్ని స్కూల్స్కి పంపించండి, చదివించండి. వాళ్ళకి స్కూల్కి అయ్యేటువంటి ఖర్చు ప్రభుత్వం భరిస్తుంది. అదేవిధంగా ఉన్నత చదువులు చదివిస్తే ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చి పూర్తిగా ఫీజులు ప్రభుత్వమే భరించి మరి పెద్ద అయినదాకా చదువులు పూర్తయ్యేదాకా కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని చెప్పి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రకటన చేయడం జరిగింది. కాబట్టి ఈ రాష్ట్రంలో మరి చదువుకున్నటువంటి 33% ఇంకా స్కూల్స్కి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా పోల్చుకుంటే మన రాష్ట్రం వెనుకబడి ఉంది. దానికి ముఖ్య కారణం ఆర్థికంగా ఇబ్బందులు ఉండటం, పిల్లల్ని చదివించుకోలేనటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉండటం, వాటన్నిటినీ గమనించి మరి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నాం. పిల్లలు కాకుండా తల్లిదండ్రులు అవేర్నెస్ తీసుకురావాలి, పిల్లల్ని చదివించుకోవాలన్నటువంటి దృక్పథానికి వాళ్ళు రావాలని చెప్పి మరి పెద్ద ఎత్తున రాజన్న బడిపాట అని చెప్పి ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ ప్రతి స్కూల్లోనూ కూడా ఈ పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం చేపట్టాం. కాబట్టి మీడియా మిత్రులు, ప్రతిపక్షాలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి